ఎక్కువ కాలం బ్రతకాలని ఉందా? కాఫీ తాగండి. కానీ ఎలాగంటే, ఒక కొత్త పరిశోధనలో తేలింది ఏంటంటే, కొద్ది కొద్దిగా పరిణామాల్లో కాఫీ తాగడం వల్ల మరణ రేటు తగ్గుతుందని. ఈ అధ్యయనంలో పాల్గొన్న 500,000 మంది కాఫీ తాగడం మరణ రేటు తగ్గడంలో పాత్ర పోషిస్తుందని ఒప్పుకున్నారు. ఇందులో పాల్గొన్న వారు రోజుకు 1 నుండి 8 కప్పుల కాఫీ తాగేవాళ్ళు ఉన్నారు. ఈ పరిశోధన కాఫీ రోజు తాగటం ఆరోగ్యకరమైన డైట్లో భాగమని నిరూపించడానికి ఆధారాలు సేకరించింది. ఏ కాఫీ అయినా కావచ్చు, పొడి పట్టుకునే కాఫీ, ఇన్స్టంట్ కాఫీ, కెఫిన్ లేని కాఫీ ఏదైనా. అంతేకాదు, ఎక్కువగా కాఫీ తాగడం ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుందనే దానిపై చాలా వాదనలున్నాయి. కానీ కాఫీ తాగని వారిని రిఫరెన్స్ గ్రూప్గా చేసిన పరిశోధన తర్వాత కాఫీ తాగడం వలన మరణ రేటు తగ్గిందని తేలింది. అదనంగా ఈ పరిశోధన గుండె వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు సాధారణంగా మరణాలకి దాదాపు 20%, 50%, 4% కారణమవచ్చని కనుక్కుంది. కాఫీకి, గుండె జబ్బులకి, క్యాన్సర్లకి పరిశోధకులు విలోమ సంబంధాన్ని కనుగొన్నారు. వీటిలో గుండెపోటు, కొలోరెక్టల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఉన్నాయి. కానీ పొడిబట్టిన కాఫీ, ఇన్స్టంట్ కాఫీ, కెఫిన్ లేని కాఫీ వీటన్నింటినీ మరణ రేటుతో పోల్చినప్పుడు పొడిపట్టిన కాఫీకి బలమైన సంబంధం ఉందని తేలింది. ప్రతిరోజు కాఫీ తాగడం మంచిదేనా? చాలామందికి కాఫీ తాగడం వల్ల తాత్కాలికంగా చురుకుదనం వస్తుంది. కానీ ఇది ప్రతి ఒక్కరికి ఒక్కోలా ఉంటుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం కాఫీని పరిమితంగా తీసుకోవాలి. రోజుకు 2 కప్పుల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. కాఫీకి కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. అవేంటంటే, కాఫీ వల్ల మానసిక ఆందోళన రావచ్చు. కాఫీ మీ నిద్ర నాణ్యతను తగ్గించి నిద్ర సమయాన్ని పాడు చేయొచ్చు. ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల మానసిక ఆందోళన, గుండెదడ, జంకు, భయం లాంటివి రావచ్చు. కానీ ఈ ప్రభావాలు ఒక్కొక్కరిలో ఒక్కలా ఉంటాయి. అతిగా కెఫిన్ తీసుకోవడం వ్యసనానికి దారితీయచ్చు. కాఫీ తాగే వ్యక్తికి సమయం గడిచే కొద్దీ అది వ్యసనంగా మారచ్చు. అదే మీరు ఒక్కసారిగా మానేస్తే విత్ డ్రాయల్ లక్షణాలైన తలనొప్పి, అలసట, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం వంటివి కొన్ని రోజుల వరకు ఉండొచ్చు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.